దుష్టుడు అశ్వత్థామ నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావా? అవును అర్జున, నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. బ్రహ్మాస్త్ర ప్రయోగం ఎప్పుడూ విఫలం కాదు. గాయ్స్, ఈ రోజు మనం అయితే మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. వీడియోలోకి వెళ్ళక ముందు ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా సరే మన వీడియో టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేయక ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే చూడండి. మీ భవిష్యత్ అంతమవడాన్ని మీ పాండవులు ఐదుగురు కళ్ళారా చూడండి. ఏ భవిష్యత్తును నిర్మించుకోవాలని మీరు ఈ యుద్ధాన్ని ఆరంభించారో ఆ భవిష్యత్తు ఇప్పుడు సర్వనాశనం కానుంది. సర్వనాశనం కానుంది. నాశనం చేస్తాను అశ్వత్థామ. ఈ పృథ్వీనంతటినీ నేను నాశనం చేస్తాను. వెంటనే నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకో. లేదు అర్జున, ఇప్పుడు నాకు మృత్యు భయం లేదు. సంధించు అర్జున, సంధించు నీ బ్రహ్మాస్త్రాన్ని. ఈ లోకంలో నా పితృదేవులు లేరు, ఈ లోకంలో నా మిత్రుడు దుర్యోధనుడు లేడు. సర్వనాశనం కానివ్వు ఈ లోకాన్ని. నా బ్రహ్మాస్త్రం ఇప్పుడు నేరుగా ఉత్తర గర్భంలోనికే వెళుతుంది. ఒకవేళ మీ అందరిలో ఎవరికైనా సామర్థ్యం ఉంటే దానిని అడ్డుకోండి. అర్జున, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు. భయానక విస్ఫోటనం జరుగుతుంది సోదర భీమ, భయానక విస్ఫోటనం జరుగుతుంది. ఇలా పాపాత్ములు విజయం సాధిస్తే రానున్న కాలంలో లోకం పాపులతో నిండిపోతుంది. వెంటనే ప్రయోగించు నీ బ్రహ్మాస్త్రాన్ని. ప్రయోగించండి సోదరా. సంధించు నీ బ్రహ్మాస్త్రాన్ని. నేను నా బ్రహ్మాస్త్రంతో నీవు వేసిన బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేస్తాను. పృథ్వీని అది చేరుకునే ముందే నేను వేసే బ్రహ్మాస్త్రం నీ బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేస్తుంది. ఎందుకింత అనుచిత కార్యము చేశావు పార్థ? బ్రహ్మాస్త్రానికి ప్రతిగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించావా? అంతరిక్షంలో రెండు దివ్యాస్త్రాలు తలపడితే వాటి విస్ఫోటనం వలన ఈ పృథ్వీ అంతా నాశనమైపోతుంది. వాటి విస్ఫోటనం వలన ఉద్భవించే శక్తిని నిరోధించే సామర్థ్యం ఎవరికీ లేదు పార్థ. ఈ పృథ్వీపై నేటి సమాజంలో నవ నిర్మాణం కోసం మనం ఈ ధర్మ యుద్ధం చేశాము. అదంతా నాశనమైపోతుంది పార్థ. మీరు నన్ను క్షమించండి మాధవ. నా బ్రహ్మాస్త్రాన్ని నేను వెంటనే ఉపసంహరించుకుంటున్నాను. నీవు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకో మహారథి అశ్వత్థామ. అసంభవం వాసుదేవ, నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది ఈ పాండవుల వంశాన్ని నిర్వంశం చేసేందుకే వాసుదేవ. మాధవ, అశ్వత్థామకు తెలియదు బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి. నా బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోనికి వెళుతుంది. మీలో ఎవరికి కూడా నేను సంధించిన బ్రహ్మాస్త్రాన్ని నిరోధించేటంత సామర్థ్యం లేదు. అంతరిక్షంలో బ్రహ్మాస్త్రం రూపుదిద్దుకుంటుంది వాసుదేవ. ఉత్తర గర్భం నాశనమైపోతే మా అంతరి భవిష్యత్తు నాశనమైపోతుంది. ఈ యుద్ధంలో గెలిచినప్పటికీ మేము పరాజయం చెందుతాం వాసుదేవ.
దుష్టుడా అశ్వత్థామ, నీవు నీ శక్తులను సదా దుర్వినియోగం చేశావు. నీవు చేసినన్ని దుష్కర్మలు దుర్మార్గాలు ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరూ చేసి ఉండలేదు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, గాంధారరాజు, శకుని, కంసుడు, రావణాసురుడు, హిరణ్యకశిపులను మించిన దండన ఇప్పుడు నీకు లభించనుంది. మృత్యు అంటే భయం లేదు కదా అశ్వత్థామ? నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. నిన్ను సమీపించే సాహసం ఎవరూ చెయ్యరు అశ్వత్థామ. ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు. అజ్ఞానంతో జీవిస్తావు, అంధకారంలో జీవిస్తావు. ఈ సమాజమంతా నిన్ను వెలివేస్తూ ఉంటుంది. అయినప్పటికీ నీవు జీవించే ఉంటావు అశ్వత్థామ. నీవు జీవించే ఉంటావు. ఉత్తర గర్భంపై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు పాంచాలి. మన భవిష్యత్తు నాశనమయ్యింది. ఇలా జరిగేందుకు వీల్లేదు. నా అభిమన్యుని వారసుడు ఇలా మరణించరాదు. ఇలా జరగడానికి వీల్లేదక్కా, వీల్లేదు. ఏమిటి అన్యాయం గోవింద? నీవు విధ్వంసం జరుగుతుందని చెప్పావు, కానీ ఇంతటి విధ్వంసమా? మా వంశాంకురం కూడా ఇప్పుడు నశించవలసిందేనా? సోదర కృష్ణ, నేను యోగమాయను. మీ ప్రాణాలను నాడు నేను రక్షించాను. అగ్రజుల బలరాముని సంరక్షించేందుకు నేను వారిని దేవకీ మాత గర్భం నుండి వెలికి తీసి రోహిణి మాత గర్భంలో ప్రవేశపెట్టాను. మాకు ఉపకారం చేయండి. మా కుటుంబంలోని ఈ చివరి అంశను కాపాడండి. కాపాడండి. శాంతించు సుభద్ర. పాండవుల భవిష్యత్తే ఈ లోకానికి భవిష్యత్తు కనుక నేను దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం కానివ్వను. నేను సఖితో చెప్పాను, సంపూర్ణ నవనిర్మాణం కోసం పూర్ణ విధ్వంసం అవశ్యం జరగాలని. కానీ వర్తమానం పూర్తిగా నశించేంత వరకు భవిష్యత్తు ఎప్పటికీ నశించదు సుభద్ర. అది జరగడం సాధ్యం కాదు. నా జీవన పర్యంతం ఆర్జించిన పుణ్యఫలంతో ఉత్తర గర్భాన్ని పునరుజ్జీవింపచేస్తున్నాను. ఒకమారు మరణించి పునర్జీవనం పొందిన వారిని ద్విజులు అని అంటారు. శుద్ధం కావడానికి ఇదే ప్రక్రియ. ఈరోజు అభిమన్యుని పుత్రుడు తన మాత గర్భంలోని మరణించి పునర్జీవితుడై
ద్విజునిగా మారాడు. అంటే శుద్ధి చెందాడు. సర్వేశ్వరుడు వీడు జన్మించక పూర్వమే వీడిని పరీక్షించాడు. ఈ కారణంగా ఈ బాలుడు పరీక్షిత్తు పేరిట ప్రసిద్ధుడు కాగలడు. పాండుపుత్రులారా, ఈరోజు యుద్ధంలోని అంతిమ ఘట్టం పూర్తయింది. ఇది మీ సంతానానికి అంతిమ సంస్కారం చేయవలసిన సమయం. మహాభారతం ఎపిసోడ్ అయితే చూసారు కదా, ఎపిసోడ్ గురించి మీకు ఈ ఎపిసోడ్ లో ఏమర్థమైందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాంతో పాటుగా ఈ మహాభారతం ఎపిసోడ్ లో ఈ వీడియోలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చిందో ఆ క్యారెక్టర్ నేను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ మహాభారతం ఎపిసోడ్స్ మన ఛానల్ ప్లే లిస్ట్ లో అయితే డైలీ డే బై డే అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. నేనైతే ఐకార్డ్స్ లోనే అలాగే వీడియో ఎండ్ లో మీకు మహాభారతం ఎపిసోడ్స్ యొక్క ప్లే లిస్ట్ అయితే పెడతాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేసేయచ్చు. గాయస్ చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు, బ్రో స్క్రీన్ అయితే పెద్ద చేయొచ్చు కదా అని. స్క్రీన్ అయితే పెద్ద చేయలేము, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ అనేవి వస్తాయి, అందరికీ తెలిసిందే. స్క్రీన్ అయితే మీరు జూమ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంక జై శ్రీకృష్ణ అని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?